కాళేశ్వరం వల్ల టీఆర్ఎస్కు మంచి పేరు వచ్చింది ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది దీని మీద ఏదన్నా కొంత బురద జల్లాలి ఏదో పాలకుండలో విషపు చుక్క వేసినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల కెనాల్లో ఎక్కడో ఒక చిన్న కెనాల్లో ఒక బుంగ పడితే మొత్తం ప్రాజెక్టులోనే ఏదో జరిగిపోయిందన్నంత గోరంతలు కొండంతలు చెప్పేసిన ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది వాళ్ళ ఏంది యాభై ఏళ్ళలో మేము చేయపోతామే ఐదేళ్లలో కేసీఆర్ చేసే ఇప్పుడు జర్నలిస్టులుగా మీకు తెలుసు గజ్వేల్లో నేను కూడా అపోజిషన్లో తిరిగిన ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగిన ప్రాంతం ఈ గజ్వేల్ ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ఈ నర్సాపూరు ఈ మెదక్ ప్రాంతంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి ఆ రోజు మీరు నిజంగా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చి ఉంటే ఒక ప్రాజెక్ట్ ఉంటే ఇవాళ ఈ ప్రాంతం కొంత బాగుపడకపోవునా ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నీళ్ళు ఇయ్యక చంపినరు కరెంట్ ఇయ్యక చంపినారు అసలు మీరు చేసిన పాపానికి నిష్కృతే లేదు మీ హయాంలో ఎన్నడన్నా ఆరు గంటల కరెంట్ వచ్చింది ఈ గజ్వెల్ల మీ హయాంలో ఎన్నడన్నా ఒక ఎకరానికి కాలువ కింద నీళ్ళు ఇస్తరా ఈ మెదక్ జిల్లాలో ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వపోతుంది ఒక కరెంట్ ఇవ్వకపోతుంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా యాదాద్రి జిల్లాకు పోతున్నాయి మేడ్చల్ జిల్లాకు పోతున్నాయి అటు మెదక్ జిల్లాకు పోతూ ఉన్నాయి అంటే ఇవాళ అద్భుతంగా నీళ్లు బారుతూ ఉంటే మీ కళ్ళల్లో ఓర్చుకోలేక నిప్పులు పోసుకున్నట్టుగా మీరు చేస్తున్నారు ఈరోజు రైతులకు తెలియదా అంటే జరిగింది ఏదో గొప్ప పని మేమేమీ అనట్లేదు జరగడం నిజంగా దురదృష్టకరం బట్ స్టిల్ దాని మీద ఆ సంబంధిత అధికారి మీద ఏజెన్సీ మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కానీ మీరు చేస్తున్న ప్ర ప్రచారం ఏంది ఇదేదో జరగరాంది జరిగింది ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అయ్యా మీ హయాంలో పాలెంబాబు రెండుసార్లు కొట్టుకుపోయింది ఎల్లంపల్లి ప్రాజెక్టే కొట్టుకుపోయింది నిర్మాణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి నదికి పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు కొట్టుకుపోయింది మీ హయాంలో మర్చిపోయిందా మీరు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కొట్టుకుపోయినప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువలు ప్రారంభించిన సంవత్సరమే రెండుసార్లు కొట్టుకుపోయినాయి దేవాదుల పైపులు తుపాకు పటాకుల్లాగా గాల్లోకి ఎగిరిపడ్డాయి వరంగల్లో డీబీఎం ఫార్టీ ఎయిట్ బాగా నాకు వరంగల్ డీబీఎం ఫార్టీ ఎయిట్ను ప్రారంభిస్తే రెండే రోజులకు మొత్తం కొట్టుకుపోయింది డీబీఎం ఫార్టీ ఎయిట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉండే డీబీఎం ఫార్టీ ఎయిట్ కెనాల్ ప్రారంభించిన రెండు రోజులకే కొట్టుకుపోయింది ఇవన్నీ ఏదో ఏం జరగనట్టు మేమంతా శుద్ధపూసలం మేమంతా బాగా చేసినాం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాల్వలు కొట్టుకోపోయినట్టు చెప్పబడితే మీరు ఇలా ముప్పై టీఎంసీల మానియర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి అలా సక్సెస్ఫుల్గా నీళ్లు నింపినాం మూడున్నర టీఎంసీల అనంతగిరిలో నీళ్లు నింపినాం మూడు టీఎంసీల రంగనాయక్ సాగర్లో నీళ్లు నింపినాం పదిహేను టీఎంసీల కొండపోచమ్మ సాగర్లో అద్భుతంగా నీళ్లు నింపినాం ఎక్కడన్నా గింత ఇబ్బంది వచ్చిందా ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టును మీరేదో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే మాకు జరిగేది ఏం లేదు ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది అసాధ్యం అనుకున్నటువంటి గోదావరి నీళ్లను ఇవాళ సుసాధ్యం చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది టిఆర్ఎస్ ప్రభుత్వానికి సర్దార్ వల్లభాయ్ ప్ర ప్రాజెక్టు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్లో ఉందో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా నాగార్జున సాగర్ ఉండే తర్వాత ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వచ్చింది సర్దార్ సరోవర్ ప్రాజెక్టు అద్భుతంగా సక్సెస్ అయింది కానీ దాని కెనాల్స్లో నీళ్లు వదిలితే రెండు వందల ఏడు సార్లు కాలువలు కుట్టుకుపోయినాయి సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు రెండు వందల ఏడు సార్లు కాలువలో అక్కడక్కడ బ్రీచెస్ వచ్చినాయి చిన్న చిన్నవి అంత మాత్రమే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఫెయిల్ అంటామ మనం కాలువల్లో బ్రీజ్ జరిగినంత మాత్రం ఏం చేస్తున్నారు మొత్తం అసలు కాళేశ్వరమే అయిపోయింది ఇక అని మీరు మాట్లాడితే అది మంచిది కాదు వచ్చిన వాళ్ళు నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోని ఆ కొండపోచమ్మకు తల్లికి దండం పెట్టుకొని పోతే మీ పాపాలన్న పోతాయి కొన్ని అయ్యా మేము చేయని పనిని యాభై ఏళ్ళలో మేము చేయని పనిని కేసీఆర్ చేసినందుకు మరి సంతోషపడి ఆ ఇంత ఇన్ని గోదావరి నీళ్ళు నెత్తిన చల్లుకొని ఆ కొండపోచమ్మ తల్లి దగ్గర చెంపలు వేసుకొని పోని చేసిన పాపాలన్న పోతాయి ఏమైనా కరెంట్ ఇచ్చి బతికిస్తురా ఏమైనా నీళ్ళు ఇచ్చి బతికిస్తురా ఈ ప్రజల్ని ఏమైనా మీ కల కన్నా అందిందా మీ ఊహ కన్నా అందిందా అనితర సాధ్యమైనటువంటి పనిని ఇలా ప్రభుత్వం సాధించింది అద్భుతంగా చేస్తూ ఉంటే మెచ్చుకోవాల్సింది పోయి ఏమో జరిగిపోయింది ఇక కోతికి కొబ్బరిసిప్ప దొరికినట్టుగా ఇక ఏమో జరిగింది ఇక ఏమో అయిపోయిందని కొడుతుంది ఏమైతే రేపు రైలున్నటికల్లా కాలువైపోతుంది మళ్ళీ నీళ్ళు పోతూనే ఉంటాయి రెండు రోజులల్లో ఏమైందంట పాపం నష్టపోయినటువంటి కొద్ది రైతు కుటుంబాలు ఏమైనా ఉంటే తప్పకుండా వారికి ప్రభుత్వం సాయం చేస్తుంది అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే మొత్తం కాళేశ్వరమే ఆగిపోయిందిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నడవదిగా మాకేమో దొరికింది అనుకుంటుంది ఏం దొరికింది రెండు నీళ్ళు పోతాయి మళ్ళీ ఎప్పటి లెక్క ఇదేదో మొదటిసారి జరిగినట్టు మీ చరిత్ర తీసి ఇంకా చాలా ఉన్నది నాకు గుర్తున్న కాడికి రెండో మూడో నాలుగో చెప్పిన కాంగ్రెస్ హయాంలో తగిన కాలువలు తెగిన ప్రాజెక్టుల లెక్కలు చెప్పాలి తెగిన చెరువులు చెప్పాలంటే శాంతానంత చెప్పగలుగుతాను నేను సో దయచేసి ఇప్పటికైనా అనవసరమైన దుష్ప్రచారాలు మానుకోండి మంచి సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా మేము వాటిని స్వీకరిస్తాం మాకేమీ బేషిజాలు కూడా లేవు మంచిని అనండి చెడు ఉంచానండి ఇవాళ చిన్న కాలువలో బ్రీచ్ అయినంత మాత్రాన మొత్తం ప్రపంచమే తలకిందులైంది ఇదేదో జరగరాంది జరిగింది గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇదేదో మొదటిసారి జరిగింది అన్నంత దాని ఒక భూతంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆగమేఘాల మీద ఉరికురికి ఉరికురికి ఒకల మీద అయ్యో బీజేపీ వాళ్ళు అంటే మే వెనకనే కాంగ్రెస్ వాళ్ళు ఏదో వెనుకబడిపోతున్నామని సరే మీరు వస్తే మాకేం అభ్యంతరం లేదు నిజానికి మాకు మంచి ప్రచారమే జరిగింది ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ నీళ్లు తెచ్చింది నీళ్ళు వచ్చినాయి అనేటువంటి ప్రచారమే జరిగింది తప్ప మాకేదో వచ్చిన నష్టమేం లేదు కానీ గోబల్స్ ప్రచారం మానుకుంటే మంచిది ఇట్లాంటి గోబల్స్ చెప్పి చెప్పే మీకు గౌరవం పోయింది ప్రజల్లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది మీరు ఇవాళ ఏమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో మీరేం మాట్లాడింది ఆ రోజు కరంటే రాజు తెలంగాణ వస్తే అన్నారు శాసనసభ సాక్షిగా తెలంగాణ వచ్చినాక కూడా కరెంటు విషయంలో అబద్ధాలు మాట్లాడినరు అట్లా మాట్లాడి మాట్లాడి మీరు మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయింది ప్రజల్లో ఎందుకంటే ఏదన్నా మీరు ఎప్పుడైనా తప్పిపోయి మేము ఎన్నడన్నా ఒక చిన్న తప్పు చేస్తే మీరు అదే దాని గురించి చెప్తే కూడా ప్రజలు నమ్మకుండా అయిపోయే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలే మాట్లాడతారు గోబల్స్ చెప్పి చెప్పి గోబల్స్గా మీకు పడిపోయింది అందువల్ల ఇలా ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోయినారు వాస్తవాలు మాట్లాడండి థ్యాంక్ యూ కరీంనగర్ గారు మొత్తానికి నీళ్లు చెరువులు నింపలేరు ఓన్లీ మెదక్ జిల్లాకే తెస్తున్నారని జీవన్ రెడ్డి గారు పాపం పాయింట్లో ఇప్పుడు జీవన్ రెడ్డి గారిది ఎట్లుంటుంది అంటే గతంలో జీవన్ రెడ్డి గారి నియోజకవర్గం జగిత్యాల ప్రాంతంలో నీళ్ళకి ఇబ్బంది ఉంది అంటే సింగూరు నుంచి నీళ్లు వదిలి పొట్టకొచ్చిన పంటలు కాపాడాలని ఆ రోజు ఎస్ఆర్ఎస్పికి ఇచ్చి ఇదే జగిత్యాల కోరుట్ల మెట్పల్లి కరీంనగర్లో పంటలు కాపాడినాం పంటలు కాపాడి కోట్ల రూపాయల పంటలు చేతికి వచ్చినవి బయటట్టున్నాయి ఒక రెండు తళ్ళు ఇస్తే మాకు పంట పంటది అంటే సరే సింగూరులో నీళ్లు రాకపోతాయా కాలం కాకపోద్దా అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కోట్లాది రూపాయల పంటను కాపాడడానికి సింగూరు నీళ్ళనిచ్చి కరీంనగర్లో పంటలు కాపాడినాం ఆ రోజు తెర మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు నీళ్ళు అమ్ముకున్నారు నీళ్ళు మళ్ళించుకున్నారని తిట్టింది వీళ్ళే ఆ రోజేమో జీవన్ రెడ్డి నోరు మూసుకున్నాడు అంటే కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి మరి ఇవాళ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏమంటారు మరి ఈ నీళ్ళు మనకొద్దా చెరువులు నింపద్దంటారా మరి ఆ రోజేమో కరీంనగర్ పంటలు పాడితే మెదక్ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు తీసుకుపోయారు ఉన్నారు ఇవాళ మెదక్ జిల్లా చెరువులు నింపితే కరీంనగర్ కాంగ్రెస్ నాయకులేమో మాకు నీళ్ళు నింపతలేరని మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి ఎన్ని పదాలు మాట్లాడతారు ఎన్ని పూటకో మాట మాట్లాడతారా జిల్లాకో మాట మాట్లాడతారా గల్లీకో మాట మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా కరీంనగర్కి ఎందుకు ఇం బ్రహ్మాండంగా నలభై టీఎంసీల నీళ్ళు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి పంటకు నీళ్ళు ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది అంటే ఓవర్వలేని తనం కాంగ్రెస్ పార్టీది అయ్యా మొన్న కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా ఇబ్బంది లేకుండా మొదటిసారి నీళ్ళు పంటలు పండి రెండు పంటలు పండి మన యాసంగి పంట వండలే కరీంనగర్లో గాలేశ్వరం నీళ్ళతోని మంతనీలోని చిట్ట చివరి ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నడన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినరా మంతనీలో చివరి ఆయకట్టుకు నీళ్లు పుట్టినాయా ఎన్నడన్నా కోదాడకో సూర్యాపేటకో నీళ్లు పోయినాయా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా మొట్టమొదటిసారిగా చిట్ట చివరి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినామంటే కాళేశ్వరం వల్ల ఇచ్చినాం కరీంనగర్ జిల్లాల పారలే నీళ్లు వరద కాలువ అయ్యా జీవన్ రెడ్డి గారు మాట్లాడితే కొంచెం పెద్ద మనిషి అనుభవంలో ఉన్నారు కొద్దిగా వెనుకకు చూసుకొని మాట్లాడుండ్రి ఏను వరద కాలువ నిండా నీళ్ళు నింపినామే ఇవాళ ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ కింద వరద కాలువలో పోయిన యాసంగిలో మూడు సార్లు నిండా నీళ్లు నింపి రెండు దిక్కుల చెరువులు బ్రహ్మాండంగా నింపితే ఎంత మంచి పంట పండింది నువ్వు మాట్లాడితే వాళ్ళు బాధపడుతున్నాళ్ళు ఆయన నీకు ఉల్టా అయిపోతారు ఆలోచించుకో ఎందుకంటే వరద కాలువ మీకు మీ ఏరియాలోనే ఉంది జగిత్యాల కోరుట్ల మెట్పల్లి సొప్పదండి మరి వాళ్ళందరూ బెనిఫిట్ అయింది వరద కాలువ నీళ్ళు నింపితే కరీంనగర్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో మూడు నిండా నీళ్లు నింపి వరద కాలువకు రెండు వైపులా లక్ష ఎకరాల పంట మచ్చినాం వందలాది చెరువులు నింపితే అసలు పాలాభిషేకం చేసింది అక్కడ ఆ ప్రాంత రైతులు మన రైతులు ఏమనుకోవాలి ఇవాళ కరీంనగర్కు నీళ్ళు ఇవ్వలేదు అని అంటే వరద కాలువ కింద లక్ష ఎకరాలు యాసంగిలో పంట తీసిన రైతులు రెడ్డి గారిని ఏమనుకుంటారు జీవన్ రెడ్డి గారు చెప్పేది కరెక్ట్ అయిద్దా మేము చెప్పేది కరెక్ట్ అయిద్దా ఎందుకంటే నీళ్ళు ఇచ్చింది వాస్తవం పంట పండింది వాస్తవం చెరువులు నింపింది వాస్తవం ఇప్పుడు కూడా చెరువుల్లో నీళ్లు ఉన్నమాట వాస్తవం మరి ఇప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు అబద్ధం మాట కూడా అతికేట్టు ఉండాలి ఏది పడితే అదే మాట్లాడతామంటే మీరే ప్రజల్లో పలచగైపోతారు